భగవానుడు తన భక్తుల కోరిక మేరకు ఆయా రూపాల్లో ప్రత్యక్షమై వారి కోరికలు తీరుస్తారు. అందుకే సాయి కూడా విశ్వరూపిడేగుట ఏ భక్తుడు ఎలా అర్చిస్తే ఆ రూపాన్నే వారికి రక్షణ కల్పించేవారు. పురందరేకు కలరా వచ్చింది, వైద్యులంతా లాభం లేదన్నారు. బాబాను ప్రార్థించిన ఆమెకు ఆమె ఇంటికి ఎదురుగా ఉన్న దత్త దేవాలయం ప్రక్కనే బాబా దర్శనమిచ్చారు. పురందరేకు ఊది ఇచ్చి తీర్థముతో కలిపిమ్మన్నారు. అలా చేయగా ఆమెకు ఆరోగ్యం వచ్చింది. 1908లో చాతుర్మాస్య వ్రతానికి చంద్రాబాయి బోర్కర్ కోపురంలో ఉంది. రొట్టెలు ఉల్లి పచ్చడి కావాలని ఆమెను ఒక ఫకీరు కోరారు. నేనిప్పుడు ఉల్లి తిననన్నది. ఆయన వెళ్లిపోయారు. తరువాత బాబా దర్శనానికి వెళ్ళగా ఉల్లి పచ్చడి రొట్టెలు ఇవ్వలేదు, ఇచ్చటికి ఎందుకు వచ్చావు అని బాబా అనగా ఇయ్యడానికి అని ఆమె అన్నది. ఒక భక్తురాలు 30 నోములు నోచి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలనుకున్నది. దానికి బాబాను ఆహ్వానించమని కుమారునితో జాబు వ్రాయించింది. బాబా 3 వస్తామన్నారు. నాకే వాహనాలు అవసరం లేదన్నారు. సంతర్పణ నాడు 3 వచ్చి భోజనం చేశారు. బాబా రాలేదని శ్రీడి లేఖ వ్రాసింది. 3 వచ్చామని భోజనం చేశామని ఆ జాబు అందకముందే ఆమెకు బాబా జాబు వ్రాశారు. మీరు మాత్రం మమ్మ గుర్తించలేదని వ్రాశారు. 1909లో బొంబాయిలో బలవంత్ నాచే సోదరునికి శస్త్రచికిత్సకు గాను హాస్పిటల్లో చేర్చారు. అందుచేత వారి కుటుంబం అంతా చాలా చాలా ఆతృతగా ఉంది. ఒక ఫకీర్ వచ్చి భిక్ష అడిగారు. బెండకాయ కూర కావాలన్నారు. అందరూ తినగా మిగిలినదున్న దానిని అతిథికి ఎలా పెట్టాలన్నారు. అదే పెట్టమన్నాడు ఆ సాధువు. దృష్టిగా భోంచేసి అందరికీ 80 రూపాయలు అందించి బాగా శస్త్రచికిత్స బొంబాయిలో జరిగిందని చెప్పి వెళ్ళాడు. 4 తర్వాత నాచే బాబా దర్శనం చేస్తే ఇతనింటికి భోజనానికి నేను వెళ్ళగా అడిగితే గాని బెండకాయ కూర ఈయన వదిన పెట్టలేదన్నారు బాబా. సామాన్యంగా భక్తులకు బాహ్య స్వప్న రూపాల్లో ఎల్లప్పుడూ దర్శనమిచ్చేవారు. కుసావు చందుని తీసుకుని రమ్మని కాకాకు తాంగా ఇచ్చి పంపారు. అతన్ని చూచి అద్భుతాన్ని పొందాడు కుసావు. కారణం, ఆ రోజు మధ్యాహ్నం కలలో కనిపించి సిరిడి రమ్మన్నారు. ఇలా ఇరువురు సిరిడి వెళ్లారు. పాటిల్ బాయిని చూచి నువ్వు బొంబాయిలో మేడకట్టి నన్ను పిలుస్తావా అన్నారు. దానికి పటేల్, సాయి నన్నెందుకు ఇలా హాస్యం చేస్తారెందుకు అన్నాడు. అక్కడున్న భక్తులంతా నవ్వుతూ మమ్మల్ని ఆ గృహప్రవేశానికి పిలవాలి అన్నారు. కొంతకాలానికి నిజంగా భవనాన్ని ఆదుడు నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ పిలిచి బాబానే మరిచిపోయాడు. ఆ మధ్యాహ్నం ఒక భిక్షగాడు వచ్చి దీక్ష పెడితే వెళతానన్నాడు. అతిథులున్నారు, వారి భోజనాల తర్వాత పెడతానన్న అతడు వినిపించుకొనలేదు. అంతకుముందు బాబా వాచ్యములు జ్ఞాపకం వచ్చి అతనికి నమస్కారం చేసి భోజనం పెట్టింది. దక్షిణ అడిగి మరీ తీసుకున్నారు. పటేల్ సాయిని సిరిడీలో దర్శించిన వెంటనే పిలవకుండా వచ్చి భోజనం చేసి దక్షిణ కూడా తీసుకున్నానన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు.